సీతాఫలం, కస్టర్డ్ యాపిల్. ఈ ఫలానికి దేశం అంతటా మంచి గిరాకీ ఉంటుంది. సీజనల్ వారీగా వచ్చే ఈ పండుగకి చాలామంది అభిమానులు కూడా ఉంటారు, చాలామంది ఇష్టపడుతుంటారు కూడా. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మూడు నెలల్లో ప్రజలకి అందుబాటులో ఉండే సహజమైన పండు సీతాఫలం. అయితే ఈ సీతాఫలంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అన్ని ఫ్రూట్స్లో ఉండే ప్రోటీన్స్ ఈ యొక్క సీతాఫలంలో ఉంటుందని చెప్పి కూడా డాక్టర్ చెప్తుంటారు. ఇది సీతాఫలం తీసుకున్న వాళ్ళ జీర్ణ ప్రక్రియ సరళంగా ఉండి ఎన్నో బలమైన ప్రోటీన్స్ శరీరానికి ఈ ఫ్రూట్, ఈ సీతాఫలం అందిస్తుందని కూడా డాక్టర్లు చెప్తుంటారు. అందుకే ఈ సీజన్లో, సీతాఫలాల సీజన్లో ఎక్కువ మంది ఈ ఫ్రూట్ని తీసుకెళ్ళి తింటూ ఉండటం జరుగుతుంది. అట్లాగే సీతాఫలాలు పచ్చివి కూడా ఎక్కువగా అమ్ముతుంటారు. వీటిని మగ్గబెట్టడం కూడా చాలా తేలిక. ఒక మూడు నాలుగు రోజులు ఇంట్లో అలాగే కవర్లో ఉంచినట్టుగైతే ఆటోమేటిక్గా అవి పండిపోతుంటాయి. అప్పుడు దీన్ని, దీంట్లో ఉన్న స్వీట్నెస్ కానీ దీని టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసమే ప్రజలు ఎక్కువగా ఈ సీతాఫలాన్ని ఇష్టపడుతున్న జరుగుతోంది. మనం అసలు ఈ సీజన్లో ఈ సీతాఫల బిజినెస్ ఎలా ఉంది, కొనుగోలుదారులు ఏమంటున్నారు, వినియోగదారులు ఏమంటున్నారు, అసలు ఎక్కడి నుంచి తెచ్చి ఈ సీతాఫలాన్ని విక్రయిస్తుంటారు హైదరాబాద్ నగరంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సీతాఫలాలు అమ్ముతున్నారు కదా, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎట్లా ఉంది వ్యాపారం? ఉంది సార్, మంచిగా నడుస్తుంది. అదే పీరియం పడతాయి జరా, కిరాయి కిరాయి తలెత్తాయి కదా, ఆటో కిరాయి అది ఇది 100 రూపాయలు డజన్, 80 రూపాయలు డజన్ అమ్ముతున్నారు. బాగానే కొంటున్నారు. ఎట్లా పండిని అమ్ముతారా? పచ్చి పండిను, పచ్చి అన్ని ఉంటాయి సార్. మీరే డైరెక్ట్ తెస్తారా? లేదు, వేరే వాళ్ళు తెచ్చి ఇస్తారు సార్, మేము కొనుక్కుంటాం. పర్లేదుగా, పర్వాలేదు పర్వాలేదు. ఇక్కడ ఉండేది ఇక్కడనే ఉంటాం, ప్రశాంత్ నగర్. సింపుల్ కాలు తీసుకుంటాం, పండ్లు మక్కినాక పండ్లు మంచిగా అమ్ముతాం, పండ్లు బాగుంటాయి. పచ్చి అమ్ముతాం, పండ్లు అమ్ముతాం. మంచిగా సార్, మీరు హోల్సేల్? మేము హోల్సేల్ తీసుకొని హోల్సేల్గా అమ్ముతాం. మేము అక్కడ దగ్గర రైతు దగ్గర తీసుకొని హోల్సేల్గా అమ్ముతాం. ఎప్పటికి ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ ఒక 18 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మడం. బాగానే ఉంటుంది సార్. వచ్చినా కానీ, కానీ కాయలు మాత్రం గంతే రావటం, ఎక్కువ రావట్లేదు. చెట్లన్నీ తీసేసారు. వచ్చిన కాడికి మాత్రం ఎన్ని నెలలు ఉంటుంది బిజినెస్? 2 నెలలు ఉంటుంది సార్. మంచిగా ఉంటే 2 నెలలు ఉంటుంది. ఇక మామూలుగా వానలు పడిన అంటే నెలలో అయిపోతుంది. 10-20 రోజులు అమ్మబట్టు ఇక్కడ ఇక్కడనే తీసుకుంటాం. కానీ వాళ్ళు తెచ్చేటోళ్ళు మాకు రేటుగా అమ్ముతారు. ఇక్కడ మేము ఇట్లా రేట్ అంటే ఇంటలేరు. అగ్గు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి, ఊరి నుంచి వస్తున్నాయి కదా, ఇట్లా మీరు రేట్ ఇంత అంటారు అంటే వాళ్ళు ట్రే 1000 రూపాయలు, 800, 700 అంటారు. ఇక్కడ మేము చెప్తుంటేనేమో భయపడుతున్నారు రేట్లు. మాకు మేము తెచ్చి ఇంట్లో పోసుకొని, మేము ప్రశాంత నగర్ ఉండేది, తెచ్చి ఇంట్లో పోసుకొని కాయలు పండ్లు ఇట్లనే అమ్ముకుంటాం. ఇక అట్లా ఇక గట్నే నడుస్తుంది. ఎప్పుడు ఇప్పుడా? నెలనైతే ఖచ్చితంగా, నెల దాటినాక అంటే కొంచెం కొంచెం వస్తాయి. 2 నెలలు అయితే వస్తాయి అనుకో, కానీ తక్కువ. ఈసారా ఇక పెద్ద అయితే 200, 150, చిన్నవి అయితే 70, 80, 50 కాయని బట్టి ఉంది రేటు. కానీ కొన్నిటోళ్ళు మాత్రం మమ్మల్ని చాలా పీడిస్తారు. ఏం లేదు, మాకు భయపడ్డాం. కానీ పాపం ఆ సార్ వాళ్ళకి ఇట్లా కొంచెం లోపల పెట్టుకోరమ్మా అంటారు. మేము భయపడ్డాము ఫస్ట్లో, స్టార్టింగ్లో అమ్ముకోరు కానీ లోపల పెట్టుకోరు అంటారు. మంచిగా ఎవరైనా
ఎవరు మమ్మల్ని ఇట్లా పైసలు అది ఇది ఎట్లా అంటారు, కొంచెం లోపల పెట్టుకోరమ్మా, మాకు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందంటే లోపలి పెట్టుకుంటున్నాం. ఎవరేం ప్రాబ్లం లేదు ఈసారి, ఈసారి ఫస్ట్ టైం, పోయినసారి రాలే ఎక్కువ, ఈసారి బాగానే కాయలు వచ్చినాయి. ఎవరికి ఇట్లా మమ్మల్ని ఇంటికి మూలకాపూర్ అక్కడ మంచిగా ఉంది, మంచిగా పచ్చే పండు రెండు రెండు 80 100 80 100. దూర ప్రాంతాలను తెచ్చి ఇక్కడ ఈ సీతాఫలాలు అమ్ముతాము, డజన్ లెక్క అమ్ముతాము, పళ్ళు పచ్చి అన్నీ కలిపి అమ్ముతాము. ఈసారి పంట కూడా ఎక్కువ వచ్చింది, దానివల్ల రేటు తగ్గింది అని కూడా ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది వినియోగదారులు ఫ్రూట్స్ ఏ విధంగా ఉన్నాయి, వ్యాపారస్తులు ఏ విధంగా అమ్ముతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా టూ మచ్ ఉన్నాయండి, కాయలు సరైన రాలేదు, బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. డజన్ ఏమో 300 చెప్తున్నారు, 300 అంటే టూ మచ్ కదా. క్వాలిటీ కూడా తక్కువే, క్వాలిటీ సరిగ్గా లేదు, కాయ మాత్రం ఎక్కువ వచ్చినాయి. కాయలు అయితే పడిపోతున్నారు అంతే, పచ్చికాయలు కూడా 100 200 చేస్తున్నాడు. వేస్ట్ పోయిన సంవత్సరమే బాగుంది, ఈ కాయ మాత్రం కాయ ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం బాగా. కంపారిటివ్లీ ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా బాగున్నాయి, పర్వాలేదు. పళ్ళు తీసుకుంటున్నాను, క్వాలిటీ ఓకే బాగున్నాయి, మరీ పెద్దగా లేవు, చిన్న మీడియం సైజ్ కాయలు ఉన్నాయి. నేనైతే సాటిస్ఫైడ్, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెద్ద ప్రాబ్లం అయితే లేదు, నార్మల్గానే ఉన్నాయి. 100 రూపీస్ డజన్ అట్లా వస్తున్నాయి, బాగుంది, కొంచెం కాయ కూడా బాగుంది. ప్రజెంట్ అయితే 120 150 చెప్తున్నారు, 220 అట్లా. 100 రూపీస్కి మనం తక్కువ చేస్తే ఇస్తున్నాం. పళ్ళు కొన్నారా, పచ్చి కొన్నా? పండ్లే తీసుకున్నాం. క్రాప్ ఎట్లా? ఫుల్ సాటిస్ఫైడ్, నేను ఇక్కడే 3 టైమ్స్ తీసుకున్నాను ఇప్పుడు. ఈసారి అయితే బాగుంది, సీజనల్ ఫుడ్ కాబట్టి మ్యాక్సిమం తినాలి కాబట్టి తింటున్నాం, బాగానే ఉంది. అదే ఈసారి పంట దిగుబడి ఎక్కువగా రావడంతో ఇటు రేట్లు కూడా తగ్గినాయని వ్యాపారస్తులు చెప్తుంటే, రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు, అందుబాటులో మాత్రం ఎలాంటి పరిస్థితి లేదు, ఈసారి క్వాలిటీ పెరిగింది తప్పితే రేటు మాత్రం యథావిధంగానే ఎక్కువగానే ఉందని చెప్పి కూడా ఇక్కడ చాలామంది వినియోగదారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.